గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. నేను విజయసాని కృష్ణా గ్రామర్ స్కూల్ నుంచి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్కూల్ హాలిడేస్ ప్రకటించింది గవర్నమెంటు. ఎందుకంటే సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా చాలా ఉధృతంగా ఉండడం వల్ల ఓ నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ మన ప్రైమరీ లెవెల్లో, ప్రైమరీ స్కూల్ లెవెల్లో కానీ, హై స్కూల్ లెవెల్లో కానీ ఈ మనకి ఓపెన్ అయిన తర్వాత జరిగిన ప్రోగ్రెస్ అంతా మీకు ఒకసారి వివరిస్తాను. ప్రైమరీ పరంగా ఐమాక్స్ బుక్స్ అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఆల్మోస్ట్ అప్పుడే మనకి సెమిస్టర్ 1, టర్మ్ 1, టర్మ్ 2 కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ టర్మ్ 3 కూడా ఈ మధ్యకాలంలో రీఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ చేసి ఎఫ్ఏలు, ఎస్ఏలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో వాళ్ళ ఎడ్యుకేషన్లో చిన్న చిన్న గ్యాప్స్ అయితే వచ్చాయి, కానీ ఆల్మోస్ట్ ఒక అకాడమిక్ ఇయర్ కావాల్సిన సిలబస్ అయితే అయ్యింది. అలాగే ఎవరైతే స్మార్ట్ కిడ్స్ బుక్స్ కొనుక్కున్నవారు టర్మ్ కనిపించాము, ఆ టర్మ్ అంతా సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఎస్ఏ ఎగ్జామ్ కూడా మొన్న అయిపోయింది, ఆ రిపోర్ట్ కార్డ్స్ కూడా తయారవుతాయి. ఈ మధ్యకాలంలో మీకు వాట్సాప్లో నేను పెడతాను, ఏ రోజు అయితే ఆ రోజు మీరు వచ్చి రిపోర్ట్ కార్డ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రైమరీ పరంగా అయితే కొంత మనం మెరుగ్గానే ఉన్నాము. గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా ఎడ్యుకేషన్ పరంగా కొంత గొప్ప కవర్ అయితే చేసుకున్నాం. ఓకే, అలాగే హై స్కూల్ పరంగా ఆలోచించుకుంటే 10th స్టాండర్డ్కి ప్రజెంట్ స్కూల్ అయితే జరుగుతుందండి. 10th స్టాండర్డ్కి యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ అవుతాయని గవర్నమెంట్ నిర్ణయించింది. సో మన 10th క్లాస్ పిల్లల్ని డైలీగా పంపించాలి. పేరెంట్స్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ పిల్లల మటుకు డైలీగా పంపించండి. ఏమైనా కరోనా ఉన్నట్టుండి ఏమైనా సింప్టమ్స్ ఉంటే మటుకు ఆ పిల్లవాడిని 4-5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి. 9th క్లాస్కి వచ్చే విషయం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళ సిలబస్ అయితే మొన్న జాన్-ఎండ్లోకి కంప్లీట్ చేశామండి. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఎస్ఏ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఫైనల్, ప్రీ ఫైనల్ కూడా డేట్ ఇచ్చుకున్నాము. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడేస్ వచ్చాయి. 6th, 7th, 8th అయితే 100% కాదు కానీ 95% వరకు సిలబస్ కవర్ అయితే చేశామండి. వాళ్ళకి 2 ఎఫ్ఏలు, ఎస్ఏ కూడా కంప్లీట్ చేశాము. ఇంకొక 10 డేస్ మనకు వచ్చి ఉండుంటుంటే అకాడమిక్ ఇయర్ హ్యాపీగా క్లోజ్ చేసేద్దాం. అంటే తక్కిన స్కూల్స్ ఎలా క్లోజ్ చేస్తాయో తెలియదు, కానీ మనమైతే చాలా హ్యాపీగా క్లోజ్ చేసి ఉండేవాళ్ళవి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ పరీక్షలు కూడా అయిపోయి ఉండి ఉండేవి. సో లాస్ట్ ఇది అనుకున్నాము, బట్ సమ్హౌ స్పెల్ అయితే మనం క్లియర్ చేస్తాము. ఓకే, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కొంత వీక్ అయ్యారని కాదనట్లేదు, బట్ సమ్హౌ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మా పేరెంట్స్ కానీ మా టీచర్స్ కోఆపరేషన్ వల్ల ఎంతవరకైనా సాధ్యం పడిందండి. ఎందుకంటే చాలా వింటున్నాం మనం, ఎక్కడ స్కూల్స్ రీఓపెన్ అవ్వడం కానీ సిలబస్ చెప్పడం కానీ కూడా జరగలేదు. టీచర్స్ కూడా ఎంత కోవిడ్ కండిషన్స్ ఉన్నా వాళ్ళు ధైర్యంగా వచ్చి పిల్లలతో మమేకం అవ్వడం, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి సిలబస్ అవ్వగొట్టడం అది మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా కేసు అంటే కరోనా అని వింటే భయపడి వాళ్ళ దగ్గరికే వెళ్ళట్లేదు. కానీ ఆ సర్కమ్స్టెన్సెస్లో ఏమైనా మీరు గమనించుంటే జూలైలో కూడా లాస్ట్ వేవ్ 1 టైంలో కూడా టీచర్స్ వచ్చి ఆన్లైన్ క్లాసులు చెప్పడం అది ఎంతమంది ఫుల్ఫిల్ అయ్యారన్నది కాదండి. ఆ టైంలో బయటికి రావడానికి భయపడుతున్న టైంలో కూడా పిల్లల భవిష్యత్తు రీత్యా దృష్ట్యా మేము ఉన్నాం, ఏదో విధంగా పిల్లల్ని గాడిలో పెడదాం, ఎంతో కొంత అంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుందా అనేది ఓలు అనుకోలేము. గాడిలో పెడదామని ఆలోచించి ఎంతో ప్రయాసం లోనై టీచర్లు వచ్చి ఆన్లైన్ క్లాసులు చెప్పారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత కూడా మనం సెప్టెంబర్ 23 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ 2 నుంచి మ్యాక్సిమం అన్ని క్లాసులు మనం ప్రయత్నం చేసుకొని స్లోగా క్లాసులు మొదలుపెట్టాం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో వేవ్ ఉన్న టీచర్లు డేరింగ్గా రావడం, మేము కూడా మేనేజ్మెంట్ పరంగా పేరెంట్ సహకారం వల్ల, ఎందుకంటే పంపించకపోతే మేము ఏం చేయలేమండి, మీరు ముందుండి మీ పిల్లల్ని మా దగ్గరికి అప్పచెప్పారు. మ్యాక్సిమం సాయశక్తుల సిలబస్ కొంత కవర్ చేయడం ఎంతో కొంత నేర్పడం అంటూ జరిగింది, అది అందరికీ విదితం. ఓకే, కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా ఉండడం, ఈ హాలిడేస్ అవ్వడం, కానీ మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నిజంగా
ఎందుకు వచ్చాయో హాలిడేస్ అన్న సెకండరీ కానీ వేవైతే కొంచెం ఎక్కువగా ఉంది. పేరెంట్స్ మీరు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫాదర్స్ మదర్స్ ఎంప్లాయీస్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలని నా మనవి. అలాగే పిల్లలు కూడా బయటకి ఎక్కడికి క్రికెట్కి ఆటలకి పంపించకుండా కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటప్పటికీ ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ ఇది మనకి, అకాడమిక్ ఇయర్ క్లోజింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిలబస్ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఏ ఆన్లైన్లో చెప్పాలన్నది ఇంకా మలగుల్లో పడుతున్నాము. అసలు ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ని ఇంకా ఇలాగా ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తున్నాము. ఏదన్నది మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదో విధంగా మీకు మీ ముందుకు వస్తాము. సో కొంచెం మీరు బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొక 2 వీక్స్ చాలా క్రూషియల్ వీక్స్. ఈ 2 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, అది మా స్కూల్ నుంచి మేము కోరుకుంటుంది. ఎందుకంటే దేవుని కూడా మేము ప్రార్థిస్తుంది అదే, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరోనా టైంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఏది జరిగినా అది బాధాకరమైన విషయమే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు తెలుసు మేము ఎంత స్ట్రెయిన్ అయ్యామో ఈ అకాడమిక్ ఇయర్కి, ఆన్లైన్ క్లాసులని ఆఫ్లైన్ క్లాసులని. ఓకే, ఏదో విధంగా సక్సెస్ఫుల్గా ఏ బాధ లేకుండా కొంతవరకు రన్ చేసుకొని హ్యాపీగా ఎండింగ్ వచ్చాము. సో కొంచెం ఆ ఫీ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, మీ బ్యాలెన్స్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే సడన్గా అప్పడం వల్ల చాలా ఆందోళనకు గురయ్యి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం, అలాగే శాలరీస్ ఇవ్వలేకపోవడం, మనకున్న కమిట్మెంట్స్ మనం సాటిస్ఫై చేయకపోవడం చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ఏడాది సేమ్ ఇదే టైంలో అలా జరిగింది. కొంచెం దయుంచి ఆ బ్యాలెన్స్ ఫీజులు ఎంత అంటే మీకు కష్టమే కాదన్న, ఎంత వీలుంటే అంత కొంచెం పే చేయగలిగితే శాలరీస్కి వీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది గమనించవలసిందిగా కోరుచున్నాను. ఏమైనా ఫర్దర్ ఏం చేయాలి మన పిల్లల దృష్ట్యా, వాళ్ళని ఏ విధంగా మనం దారి తీసుకురావాలి అన్నది మేము ఆలోచిస్తున్నాం. ఈ సడన్ డిసిషన్ వల్ల మీ ముందుకు ఒక రోజు లేట్గా వచ్చాను. ఒక కొన్ని రోజుల్లో మంచి నిర్ణయం తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అన్నది మా టీచర్లతో కూడా ఒకసారి మాట్లాడుకొని మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంట్లో ఉండండి, అలాగని వర్క్కి వెళ్తే వర్క్కి వెళ్ళి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్. థ్యాంక్ యూ అండి.